హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. గరుడ ఎక్స్ప్రెస్, an international courier service. ఈ సంవత్సరం అందరికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ చాలా బాగుండాలని, అందరికీ బ్రహ్మాండంగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను, మైరా క్రియేషన్స్, శౌర్య అందరు మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. సో అది అయిపోయిన తర్వాత ఫస్ట్ శౌర్య ఒకసారి, అంటే ఫస్ట్ నేను సినిమా సంబంధించిన సంస్థ ఐరా క్రియేషన్స్ భగవంతుడి దేవుల్లో పెట్టాం, కానీ ఆయన మీ అందరి రూపంలో మా ఇంద నిలిచి మా ఒక కుటుంబ సభ్యుల్లాగా, ఒక ఫ్యామిలీ లాగా సపోర్ట్ చేస్తూ తీసుకెళ్ళినందుకు మీ అందరికీ పాదాభినందనం అండి. ఇది మాట కోసం చెప్పట్లేదు, నేను యాక్చువల్గా ప్రీ రిలీజ్ ఫంక్షన్ అప్పుడు చెప్తా అనుకున్నాను. చాలా అంటే చాలా మనస్ఫూర్తిగా చెప్తున్నా, చాలా సంతోషంగా సంతృప్తిగా ఉంది. కానీ మీకు మాకు వారధిగా నిలిచిన ఏలూరు శ్రీను, మా మనిషి, ఆయన ద్వారా మీకు వచ్చిన రిలేషన్ వల్ల థ్యాంక్స్ అలాట్ అండి. సో మేము సెకండ్ లాంచ్ చేద్దాం అనుకున్నప్పుడు, ఎవరితో చేయాలి అనుకున్నప్పుడు మాకు అనిపించింది మనకి ఇంత ఫ్యామిలీగా సపోర్ట్ చేస్తున్న మీడియా వాళ్ళు, వాళ్ళే స్పెషల్ గెస్ట్, వాళ్ళే చీఫ్ గెస్ట్ కింద, వాళ్ళ చేతితో కంప్లీట్ సాంగ్ లాంచ్ ఎందుకు చేయించకూడదు, మన శ్రేయోభిలాషులు వాళ్ళు అని చెప్పి ఆ రోజు ఆ డెసిషన్ తీసుకోవడం జరిగింది. అందుకనే మీ యొక్క రిప్రజెంట్ చేసే కింద బిఏ రాజు గారు, పసిపిల్లటి రామారావు గారు దయచేసి స్టేజ్ మీద రావాలని కోరుకుంటున్నాను. సార్ థ్యాంక్స్ ఎ లాట్ మీరు అందరూ వచ్చినందుకు. వియర్ సో హ్యాపీ సార్, ప్లీజ్ కమ్ సార్. సాంగ్ లాంచ్ వాళ్ళు లాంచ్ చేస్తారు, సెకండ్ సాంగ్ లాంచ్. హలో ఐరా క్రియేషన్స్, శంకరప్రసాద్ గారికి, ఉషా గారికి, అందరికి, ఫ్యామిలీకి, నాగేశ్వరి యాక్టర్ అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది మీతో కలిసి న్యూ ఇయర్ స్టార్ట్ చేయడం. ఎందుకంటే నేను తమిళనాడు గురించి తెలుసు, బాలీవుడ్ చూస్తాం, ప్రెస్కి, ఫిలిం ఇండస్ట్రీకి చిన్న మంచు పొర ఒకటి ఉంటుంది, అది టాలీవుడ్లో లేదు. నిజంగా ఒక కుటుంబంలా కలిసిపోతాం అందరం కూడా, హ్యాపీగా ఉంటాం, సంతోషంగా కలిసి మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటాం. మీతో కలిసి స్టార్ట్ చేసి సెకండ్ సాంగ్ లాంచ్ ఈ రోజున నాగేశ్వర స్టార్ స్టార్ట్ చేయడం చాలా సంతోషం. రెండే విషయాలు, ఇండస్ట్రీ టాలీవుడ్ పచ్చగా ఉంది, గోల్డెన్ ఈరా జరుగుతుంది, అన్ని వుడ్లు టాలీవుడ్ వైపు చూస్తుంది ఇప్పుడు. ఈ తరుణంలో ఏ టైంలో చలో అని టైటిల్ పెట్టారు, ఎప్పుడు పెట్టారు టైటిల్, ఇది ఆలోచించింది ఎప్పుడు వచ్చారు? వన్ మంత్ స్క్రిప్ట్ విన్నప్పుడే చెప్పాను ఇది గన్ షాట్ హిట్ అని. షూటింగ్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి చెప్పాను ప్రసాద్ గారికి, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను, మ్యూజికల్గా ఫస్ట్ సాంగ్ వైరల్ అయింది, సెకండ్ సాంగ్ లాంచ్ అయింది, మ్యూజికల్ హిట్ కూడా. రెండోది, ఈ రోజుల్లో ఒక బిజినెస్ ఫిలిం ఎడిటింగ్ రూమ్లోనే టాక్ బయటకు వెళ్ళి ఒక సేల్ అయిపోవడం, ఇంక్లూడింగ్ శాటిలైట్ అనేది చాలా రేర్ ఈ రోజుల్లో. ఆ విధంగా కూడా చలో ముందుకు పోతూనే ఉంది. హ్యాటి కంగ్రాచులేషన్స్ టు వన్ అండ్ ఆల్ ఫర్ ది యూనిట్. ఖచ్చితంగా నాగశౌర్యకి మరొక హిట్తో పాటు ఒక మంచి ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ అవుతుంది, ఒక హెల్దీ ప్రొడక్షన్ హౌస్ ఐరా క్రియేషన్స్. ఇద్దరికి, అందరికీ, ఫ్యామిలీ అందరికి కూడా విష్ చేస్తూ కంగ్రాచులేషన్స్ చెప్తూ అందరితో హ్యాపీ న్యూ ఇయర్ చెప్తాను. థ్యాంక్ యూ. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మీ మధ్య సాంగ్ లెన్స్ చేయడం చాలా హ్యాపీగా ఉందండి. ఫస్ట్ సాంగ్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, మేమే షాక్ అయ్యాం. అదంతా అంత జనాల్లోకి వెళ్ళడానికి కంటెంట్ ఉన్నా కూడా తీసుకెళ్ళిన మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి. అండ్ అందరూ ఇది శౌర్య హోమ్ ప్రొడక్షన్ అనుకుంటున్నారు కానండి, ఇది నాకు కూడా హోమ్ ప్రొడక్షన్ అండి, నాకు కూడా హోమ్ ప్రొడక్షన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. నాకు నిజంగా 2017లో ఒక అసోసియేట్ డైరెక్టర్ని డైరెక్టర్ చేశారు మీరు, అండ్ 2018లో ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ని అవుతానని నమ్ముకున్నానండి. అండ్ ఈ సాంగ్ ఇంత బాగా రావడానికి మ్యూజిక్ చేసిన సాగర్, అండ్ లిరిక్స్ రాసిన సూపర్ లిరిక్స్ సార్ కాసల శ్యామ్ గారు, అండ్ కొరియోగ్రఫీ చేసిన విజయ్ గారికి, విజయప్రకాష్ మాస్టర్కి, అందరికీ నా థ్యాంక్స్ చెప్తున్నానండి. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. థ్యాంక్ యూ శౌర్య, చాలా బాగా చేసావు ఈ సాంగ్. లాంచ్ అయిన ఈ సాంగ్
నేను రాయడం జరిగింది. ముందుగా సంగీత దర్శకులు సాగర్ గారి గురించి చెప్పుకోవాలి. మణిశర్మ గారి తనయుడైనా తనకంటూ ఒక బాణి సృష్టించుకొని ఈ సినిమా ద్వారా హిట్ సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకుంటారు. మనం ఫస్ట్ సాంగ్ విన్నాము, చూసాము. చూసి చూడంగానే ఎంత అందరికీ నచ్చిందో, ఎంత వైరల్ అయిందో, ఈ సాంగ్ కూడా అంతే బాగా రీచ్ అవుతుందని నమ్ముతున్నాను. అంటే మెలోడీస్తో పాటు బీట్ ఉన్న పాటలు కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. తర్వాత దర్శకులు వెంకీ గారు ఈ సాంగ్ సిచ్యువేషన్ చెప్పడానికి నన్ను పిలిచినప్పుడు, ఆ రోజు వెంకీ గారు బర్త్డే కూడా, ఎంతోమంది పెద్దలు వచ్చి విజిట్ చేస్తున్నారు, అయినా అందరినీ పక్కన పెట్టి ఒక గంట నాతో పక్కన నిల్చొని లిటరల్గా ఎండలో మన సినిమా అంతా నేరేట్ చేశారండి. సాంగ్ సిచ్యువేషన్ కూడా చెప్పారు. ఆయన ప్రతి నిమిషం సినిమా కోసమే ఆలోచిస్తున్నారు, ప్రతి నిమిషాన్ని కూడా సినిమా కోసమే ఖర్చు చేస్తున్నారు. ఈ సాంగ్ ఇంత బాగా రావడానికి నిజంగా వెంకీ గారు ముఖ్య కారణం అండి. థ్యాంక్ యూ వెంకీ గారు. యూత్కి బాగా పట్టే ట్రెండీ పదాలన్నీ ఇందులో రాయడం జరిగింది. చిరునామా దగ్గర రాశాను నేను, యావరేజ్ బ్యూటీ వే, ఆర్జీవీ ట్వీట్ వే అని ఇట్లాంటి పదాలు. అట్లాగే ఓపెనింగ్ సాంగ్, ఓపెనింగ్లోనే చూస్తుంటే పువ్వుల షేపు కని పూలందేవి టైపు, అమ్మాయి క్యారెక్టరైజేషన్ ఒకే లైన్లో చెప్పాము. ఇందులో ఇంకో సాంగ్ కూడా రాయడం జరిగింది, ఒక బ్రేకప్ సాంగ్, అది కూడా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా యూత్కే కాదు అందరికీ బాగా నచ్చే సినిమా. ముఖ్యంగా ప్రొడ్యూసర్లు శంకర్ప్రసాద్ గారు, ఉషా గారు ప్రతి ఈవెంట్ని, ప్రతి మూమెంట్ని ఫోన్ చేసి మరీ పంచుకుంటున్నారు, ఫ్యామిలీలో మెంబర్ లాగా ట్రీట్ చేస్తున్నారు. ప్రతి ఒక్క టెక్నీషియన్ కూడా తన కష్టాన్ని, తన శ్రమని, తన టాలెంట్ని మనస్ఫూర్తిగా పెట్టారని నేను నమ్ముతున్నాను. నేను కూడా అలాగే మనస్ఫూర్తిగా పనిచేసే సినిమాకి, ఈ సినిమాకి శౌర్య గారికి మంచి హిట్ మూవీ అవ్వాలని, ఖచ్చితంగా అవుతుందని నమ్ముతున్నా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీ ఫ్యామిలీస్కి, మీ వర్క్స్కి ఈ సంవత్సరం అందరికీ బాగా కలిసి రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ నా సినిమా గురించి నేనే మాట్లాడాలంటే కొంచెం తడబడుతూ ఉంటాను, నాకు కొంచెం ఎప్పుడూ కొంచెం భయం. సో ఐరా క్రియేషన్స్ చలో మూవీ చాలా బాగా వచ్చింది, చాలా బాగా తీసాం, రిలీజ్ అవుతుంది, తప్పకుండా హిట్ కొడుతున్నాం, ఇలా చాలా ఇంటర్వ్యూలో చెప్పాను నేను కూడా. కానీ అది కాకుండా ఇంకేదో చెప్దాం అని ప్రతి ఇంటర్వ్యూకి అలా వస్తాం, కానీ మళ్ళీ అదే చెప్తున్నాను. ఈసారి కూడా ఏదో చెప్దామని వచ్చాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. చాలా బాగా తీసాం అండ్ డెఫినెట్లీ హిట్ అవుతుందని నమ్ముతున్నాం. అండ్ మాకు సపోర్ట్గా మీడియా వాళ్ళు ఉన్నారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ప్రొడ్యూసర్ గురించి ఏం చెప్పలేమండి, ఎందుకంటే మా పేరెంట్స్ ప్రొడ్యూసర్స్ కాబట్టి, కొడుకు కాబట్టి నచ్చింది చేశారు నాకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముఖ్యంగా సాంగ్స్ గురించి చెప్పాలంటే మాత్రం మ్యూజిక్ డైరెక్టర్ గురించి అండ్ వెంకీ గురించి చెప్పాలి, అండ్ లిరిక్స్ రైటర్. వీళ్ళు ముగ్గురు డే అండ్ నైట్ నిజంగా కష్టపడి ఆ సాంగ్ నచ్చాలి ఆడియన్స్కి నచ్చాలి అని చెప్పే విధంగా. నా ఒకటే రిఫరెన్స్ అండి, నాకు నచ్చింది ఆరెంజ్ మూవీలో సాంగ్స్. నాకు పాటలు పాడడం రాదు, అలాంటిది నేనే పాటలు పాడతాను, నాకు అలా కావాలని చెప్తాను. సో అలా ఉండాలి నా సినిమాలో కూడా సాంగ్స్ అని చెప్పి అదే రిఫరెన్స్గా పెట్టుకుని మేము ముందుకెళ్ళాం. సాగర్ బాగా ఇచ్చాడు మ్యూజిక్, అండ్ భాస్కర్ పట్ల గారు, కేశవ స్వామి గారు బాగా రాశారు మాకు. అండ్ దీన్నిటికీ మూల కారణం మా డైరెక్టర్ వెంకీ, చాలా బాగా తీర్చిదిద్దాడు ఈ సినిమాని. నాకు తెలిసి పెద్ద డైరెక్టర్ అవ్వబోతున్నాడు నెక్స్ట్ అప్కమింగ్ ఇయర్స్లో. ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ చెప్పను, కానీ కంగ్రాచులేషన్స్ చెప్తాను నేను. కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ అండ్ హీరోయిన్ లేదు కాబట్టి హీరోయిన్ గురించి చెప్పట్లేదు, బట్ చాలా బాగా చేసింది. ఇంకెవరున్నారు చెప్పి, సాయిశ్రీమ యాక్చువల్లీ సాయిశ్రీమ లేకపోతే ప్రొడక్షన్ హౌస్ పెట్టేవాళ్ళం కదండి, నాకు అంత ధైర్యం లేదు సీరియస్గా చెప్పాలంటే. ఆయన ఉన్నారన్న ఒక ధైర్యంతోనే మేము ప్రొడక్షన్ హౌస్ పెట్టాం, బికాజ్ కెమెరామ్యాన్ వల్ల లేట్ అవుతాయి సినిమాలు, వర్కింగ్ డేస్ పెరుగుతాయి, బడ్జెట్లు పెరిగిపోతాయి. సో అంత నమ్ముకుని పెట్టామంటే ఆయన ఎట్లాంటి మనుషో మీ అందరికి తెలియాలి. బేసిక్లీ ఆయన కెమెరా ముందుకు రారు, కెమెరా పట్టుకుంటారు కానీ. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆయనతో ఇప్పుడు నేను ఆయన డైరెక్టర్గా మారిపోతున్నాను, నెక్స్ట్ నేను చేస్తున్నాను ఆయన సినిమాలో. సో థ్యాంక్ యూ సో మచ్. మా సినిమాని నిలబెట్టారు మీరు, లేకపోతే నిజంగా నేను వెంకీ ఈ సినిమాని మీ ఎలా అయితే అనుకున్నామో స్టార్టింగ్ అలాగే దానికంటే బాగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆయన ఇప్పుడు ఇక్కడ లేరు, అంటే బయట ఉన్నారు వేరే పని మీద, సో వస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ చంటి గారు ఎడిటర్, థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు అంత పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ కూడా బిజీగా ఉండి మా సినిమాని ఎంకరేజ్ చేస్తూ చూసి బాగుందని చెప్పిన మీ ధైర్యం నాకు కొందంటే ధైర్యం ఇచ్చింది. అండ్
నిజం చెప్పాలంటే నాకు ఒక ఎడిటర్గా తెలుసు, బట్ ఇప్పుడు నాకు ఎడిటర్ కంటే ఒక ఫ్యామిలీ మెంబర్గా ఎక్కువ అయిపోయారు నాకు. థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలిసి మీరు కూడా కెమెరా ముందు గురారు, అదేంటో మాట్లాడి నేను ఒక్కనే అయిపోతున్నాను, నేను మా డైరెక్టర్. సో కెమెరా ముందు ఎవరు రావట్లేదు కాబట్టి నెక్స్ట్ ఇంకో కెమెరా ముందు ఇంకోటి కూడా రారు, తమ్మిరాజు గారు అని చెప్పి ఆయన రారు, ఆయన ఎడిటింగ్ రూమ్లో కట్ చేస్తూ ఉంటారు. అండ్ మేము ఎంతో ప్రేమించిన సీన్ కొన్ని కొన్నిసార్లు అద్వానంగా కట్ చేస్తూ ఉంటారు, కానీ బాధగా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది చూడడానికి. సో థ్యాంక్ యూ సో మచ్. ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు చెప్తున్నారండి, నేను చెప్తున్నాను అయినా నా గురించి చెప్తున్నారు, అదేంటో. సో ఇలాగ నేను ఎగ్జామ్లో చెప్పుకుంటే ఒక్కొక్క క్వశ్చన్కి ఆన్సర్ ఎప్పుడు ఐఏఎస్ అయిపోవని. సో అండ్ విజయ్ మాస్టర్ అండ్ రఘు మాస్టర్, చూసి చూడగానే సాంగ్ చేసింది రఘు మాస్టర్ అండి, చాలా పెద్ద హిట్ అయింది అండ్ ఒక పెద్ద వైరల్ అయింది. అండ్ ఈ సాంగ్కి కొరియోగ్రాఫర్ వచ్చి విజయ్ మాస్టర్. సో నిజంగా విజయ్ మాస్టర్ నాకు ఫ్యామిలీ మెంబర్ లాగా, నాకు చాలా 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 నచ్చారు, ఆయన వర్క్ నాకు నచ్చింది. సార్ మీరు ఇంకా ఫ్యూచర్లో పెద్ద పెద్ద కొరియోగ్రాఫర్ అవుతారు, అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ. ఒక నిమిషం మళ్ళీ కనుక్కుంటే ఎవరున్నారని. సో అదే ప్రొడ్యూసర్ గురించి ఏం చెప్పాలి, నాకు అర్థం కాలే మా పేరెంట్స్ గురించి. సో కొడుకును కాబట్టి బాగా చూపించారండి, ఎక్కడికి ఖర్చు తగ్గలేదు. అండ్ వాళ్ళ నమ్మకానికి నేను ఒమ్ము చేయను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ వచ్చిన అందరికీ, అండ్ థ్యాంక్ యూ సో మచ్. మా డాడీ శంకర్ ప్రసాద్ అండి. హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఐరా క్రియేషన్స్ తరఫున ఎస్ వాళ్ళ గారిని అందరికీ, మొత్తం టోటల్ మీడియా అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఎప్పుడు హ్యాపీగా ట్రావెల్ అవ్వాలి. గాడ్ బ్లెస్సింగ్స్ అండి. థ్యాంక్ యూ. ఫిబ్రవరి 2 చెలో సినిమాని ఐరా క్రియేషన్స్ రిలీజ్ చేస్తుందండి. ఫిబ్రవరి 2 ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.